హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెక్ట్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ నార్మల్గా వచ్చేసేసి హాస్పిటల్ సైడ్ మెడికల్ దానికి సంబంధించిన ఫీల్డ్ ఉన్నప్పుడు నేను చూసిన థింగ్ ఏంటంటే ఒక వ్యక్తి పట్టుకొని ఇట్లా వచ్చినాడు సార్ తెర మొత్తం అంటే ఇట్లా రక్తం కారుతుంది ఏంది అని చెప్పేసి వేరే వాళ్ళు గొడవ పడినారు చెవు మొత్తం ఇదంతా ఇట్లా కట్ అయిపోయింది అవతలోడు గొడవ పడేటప్పుడు నోటితో కొరికి పాడేసినాడు ఏకంగా అవతలోని చౌని పీకేసినాడు కుక్క కొరికితే ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో అయింది సో అది చూసినప్పుడు కొంచెం చండాలుగా ఎవడు దరిద్రుడు ఇట్లా చేసింది ఇది ఇది అని చెప్పేసి అనుకుంటేనే వాడికి హెల్ప్ చేశాను బెడ్ మీద పడుకోబెట్టి ఇట్లా ఇట్లా హెల్ప్ చేసేటివి కట్ చేసే సీన్ ఏందంటే ఎవడైతే వచ్చాడో వాడే వాడిని కొరికి వాడేసింది కొట్టడం వాడే హాస్పిటల్ అడ్మిట్ చేయడం వాడే నాకు ఈ సీన్ చూసే లోపల కొంచెం వెరైటీ కొట్టింది వాడి బిల్ వాడి హాస్పిటల్లో జాయిన్ చేయించడం వాడి డబ్బులు కట్టడం అన్ని వాడే చూసుకున్నాడు నాకు ఇది ఈ ఈ సినారియోని ఎలా చూడాలనో కూడా అర్థం కాలేదు మీరేమంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చూడుపోయిన దీన్ని ఏమంటారు అంటే క్షణిక ఆవేశం అంటారు యా ఇప్పుడు ఏదేం కూడా ప్రతి వ్యక్తికి ఎక్కడో చోట అసహనం అనేది వస్తుంది ఈ కోపం అనేది కంట్రోల్ చేసుకోలేకపోతారు చాలా మంది సహనం అనేది సహనం అనేది ఉండదు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కోపం అనేది అసలు పనికిరాదు కోపం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి తెలుసా ఇప్పుడు నువ్వే చెప్పావు చెవి కొరికాడు సార్ ఏదో కుక్కలు కొరికినట్లు కొరికినాడు అని చెప్పావు చాలా సార్ అది నిజం చెప్పాలంటే కుక్క స్మూత్ వాడు జస్ట్ అదంతా సిచ్యువేషన్ జరిగేటప్పుడు జస్ట్ అదంతా విని ఊరికే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది వాడు అది ఎంత చేసిన దానికి మళ్ళీ నువ్వే చెప్పి హాస్పిటల్ బిల్ వాడే పే చేసే పే చేసేది ఏముంది సార్ డబ్బులు వేరే ఇచ్చి పంపించు వాడే అడ్మిట్ చేయించినాడు మళ్ళీ నేను అదే కదా ప్రవీణ్ ఇప్పుడు దీన్నే క్షణికావేశం అంటారు మనిషికి ఎప్పుడే కానీ కోపం ద్వేషం పగ అనేటివి మనిషిని తినేస్తా తెలుసా తెలంగాణలో జరిగింది ఇంట్లో ఒక ఒక పక్షిని పెంచుకున్నాడు ఆయన అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది ఇల్లీగల్ అని తీసుకెళ్లి పార్క్ పార్క్లో పెట్టారు అది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు తినడం మానేసింది ఓకే కొన్ని రోజుల తర్వాత ఈయన దాన్ని చూసుకో చూడడానికి వెళ్తే అది ఆయన దగ్గరకు వచ్చి అసలు వదలడం లేదు అతను ఆయన వచ్చినప్పుడు అది తినడం స్టార్ట్ చేసింది ఓకే ఇది రియల్ గా జరిగింది నీకు యూట్యూబ్ లో కూడా వస్తుంది వాటికి మనం అనుకుంటామని జంతువులకి పక్షులకి మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది తెలుసు నువ్వు నువ్వు దుబాయ్ లో చూడు వాళ్ళు పుల్లిలో సింహాలని పెంచుకుంటారు చూస్తుంటాం మనం సరే అంటే ఇంకా క్రూర జంతువుల కంటే మించిన వ్యక్తం కాదు కదా వ్యక్తి అనేవాడు అంతకు మించి అనుకోవాలి వ్యక్తిత్వం బట్టి ఇప్పుడు ప్రతిదీ చూడు ప్రవీణ్ మనిషి అనేవాడు ఈ జ్ఞానమే చూడు మనిషిని చెడిపోయేది ఇప్పుడు ఒక కుక్కని చూడు నువ్వు కుక్క జాతి మొత్తము కుక్క క్యారెక్టర్తోనే ఉంటాయి సింహం తీసుకోండి సింహం జాతి మొత్తము సింహం క్యారెక్టర్లతోనే జీవిస్తాయి ఆవులు తీసుకోండి మొత్తం ఆవు జాతులు మొత్తము ఆవు ఆవు యొక్క స్వభావంతోనే ఉంటాయి కానీ మనిషి ఉండట్లేదు ఇక్కడ మనిషి ఉండలేదు ఉండట్లేదు కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వీటన్నిటి సమస్యలకు ఎవరు కారణం మనిషి మనిషే కదా ఇప్పుడు ఒక్కొక్క జంతుకు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది మనిషికి కూడా మనిషికి ఉన్న క్యారెక్టర్ తో ఉంటే అయిపోయింది కదా మనిషికి ఉన్న క్యారెక్టర్ ఏంటి ప్రేమతత్వము కృతజ్ఞత భావం క్షమాగుణం ఈ మూడు ఒక వ్యక్తితో ఉన్నాయనుకోండి ఆయన్ని ఏ భగవంతుడు శిక్షించాడు ఏ కష్టాలు వచ్చినా కూడా ఏదో జరిగింది అనుకుంటాడు కాబట్టి ప్రతి వ్యక్తికి ఈ ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమాగుణం అనేది ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా మన మనలో మనకు తెలియకుండా ఒక మార్పు వస్తుంది నువ్వు చాలా మందిలో చూసింటావు తెలుసా మన మహేష్ బాబు వెంకటేష్ ఇద్దరు మూవీ వచ్చింది ఒకటి దాంట్లో ప్రకాశ్ రాజు క్యారెక్టర్ ఉంటుంది అసలు ఆ మూవీ చూస్తున్నంత చెప్పు ఆ క్యారెక్టర్ ఎంత ఇదిగా మలిచారు తెలుసా ప్రతి దానికి నవ్వుతూ ఉంటాడు ఆయన ఇవాళ ఇలాగ అన్నారంటే అంతే అని లేరా అసలు నువ్వు ఆ మూవీ అంతా చూడు ప్రవీణ్ ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ఎక్కడ నీకు జస్ట్ వన్ సెకండ్ కూడా కోపంతో కూడుకున్న సన్నివేశాలు రాపు లాస్ట్ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందా లేదా గొప్పగా చూపిస్తారు గొప్పగా చూపిస్తారు చివరికి మూవీ అన్న శుభం కార్డు పడేటప్పుడు కూడా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటారు బట్ వాళ్ళకి తెలియదు వీళ్ళిద్దరు అన్నదమ్ముల మాత్రం ఒకరంటే ఒకరి కోపంతో ఇది ఉంటారు లాస్ట్ కు నెక్ లో ఈయన ఒక మాట చెప్పే లోపు వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు ఏ ముందు ఈ జన్మకేరా ఈ జన్మలో ఈ కోపాలు పగాలు ఇవన్నీ ఎందుకు ఉండని రోజులు ప్రేమతో ఉంటే సరిపోతుంది కదా అంటాడు మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది ఎట్లా అంటే సార్ నేను అనుకోడు ప్రతి జీవిలో పర పరమాత్మని చూడగలిగే శక్తి ఉన్న వాళ్ళే ఇట్లా ఉండగలుగుతారు అవును ప్రవీణ్ అదైతే ప్రస్తుతానికి సొసైటీలో ఎవరో రేరుగా ఉండొచ్చు మేబీ అవును అందరు ఉంటారని చెప్పలేను నేను ఇప్పుడు ప్రతి జీవిలో భగవ భగవంతుని చూడాలని చెప్తున్నావు కదా ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడు అది ఎప్పుడు మనం చూసే విధానం మనకు తెలిసినప్పుడు ఉంటుంది కొంతమంది చూడు ఆవు కనిపిస్తే మొక్కుతారు అవును సార్ పంది కనిపిస్తే సైడ్ పోతారు పంది చేసిన తప్పు ఏమీ ఆవు చేసిన గొప్ప ఏమి ఆవుదైతే మనకి తల్లి తర్వాత చూసేది ఆవుని చూస్తారు గోమాత అవును గోమాత రూపంలో పంది కూడా అవతారమే వరాహ అవతారం అని చెప్పేసి పోనీ అది ఏమైనా మనుషులని డిస్టర్బ్ చేస్తుందా అది ఏదో కాలువలో అది ఉంటుంది దాని బతుకు అది బతుకుతుంది కదా ఇవన్నీ వ్యక్తికి ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే ఈ ప్రేమతత్వం లేనప్పుడు చేంజ్ అయితే ప్రేమతత్వం ఉందనుకోండి వ్యక్తిలో ఎవరైనా ఒక మాట అన్నా కూడా పోని మనం ఎవరైనా అన్నారనుకోండి మన తప్పు లేకపోయినా కూడా అంటే ఏమవుతుంది తెలుసా ఏదో తెలియక అన్నాడలేని వదిలేస్తాము మన తప్పు ఉన్నా కూడా అన్నారనుకోండి ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా తప్పు నాదే కదా వెంటనే వెళ్ళి క్షమాపణ కోరుకుంటాడు తప్పు నా వల్ల జరిగింది అని ఒప్పుకొని చెప్పే వ్యక్తి కూడా గొప్ప కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో నేను బాగా తప్ప ఒప్పుకున్నాడు అని చెప్పేసి అది వాళ్ళ క్యారెక్టర్ కి వదిలేసేలా తప్పు మన ద్వారా జరిగింది సార్ చెప్పేస్తే కదా ఎన్ని ప్రాబ్లమ్స్ అక్కడ పులిపడతా తెలుసా ఖచ్చితంగా సార్ ఇప్పుడు అన్ని జంతువుల గురించి మాట్లాడుకున్నాము వాటి వ్యక్తిత్వంతో జీవిస్తున్నాయి వ్యక్తి అట్లా ఉండట్లేదు కదా అని చెప్తున్నాను వదిలేసేయ్ ఇప్పుడు నువ్వు తప్పు నీ తప్పు నీ వల్ల జరిగిందని తెలుసు వెళ్ళి క్షమాపణ చెప్పేసావు ఆ మనిషి రిసీవ్ చేసుకుంటే ఓకే రిసీవ్ చేసుకోలేకపోతే వదిలేసే ఇక్కడ మనం ఏం చెప్తానంటే ఎదుటి వాడి క్యారెక్టర్ తో మనకి అవసరం లేదు మన ద్వారా తప్పు జరిగింది క్షమాపణ చెప్పేస్తాం అంతే వాడు ఏదో అన్నాడని మళ్ళీ మనం రిసీవ్ చేసుకున్నాం అనుకో ఇక్కడ మనం డిస్టర్బ్ అవుతాం అది ఏదైనా అక్కడికి పుల్ స్టాప్ పడిపోవాలి అంతే వాడు క్షమించాడా ఓకే క్షమించలేదా ఓకే టేక్ ఇట్ ఈజీ మనము సారీ చెప్పాము ఆ అవతల రిసీవ్ చేసుకున్న వ్యక్తి క్యారెక్టర్ బట్టి ఉంటుంది ప్రేమతత్వం అనేది నేను చెప్తున్నా అంటే ప్రతి వ్యక్తి పైన ప్రేమ చూపించండి అని చెప్తున్నాను కానీ ఒప్పుకొని మాట్లాడే వాళ్ళకి నేను చాలా అప్రిషియేట్ చేస్తాను సార్ నిజం తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది తప్పు నా వల్ల జరిగింది అయితే నేనైతే మొహమాటం లేకుండా సారీ చెప్పేస్తాను అది ఎందుకంటే అవతల వ్యక్తి ఇప్పుడు నువ్వు చెప్పే చూడు అర్థం చేసుకోలేదని అదే అర్థం చేసుకున్న వ్యక్తి ఆ ప్లేస్ లో ఉంటే గొప్పగా చూస్తాడు నీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడు అరే తప్పు జరిగిందని వచ్చి సారీ చెప్పాడు ఇలాంటి వాళ్ళతో జర్నీ అని అనుకుంటారు లేదా ఒక మనిషిని మనిషిలా గుర్తించాడు సార్ వాడుకున్నా అయిపోయింది వాడు తప్పు అన్నాడు దాన్ని వేసి ట్రేడ్ మార్క్ వేసేసి ఆ పర్సన్ కానీ ఆ వ్యక్తి వాల్యూ వాళ్ళకి తెలియదు ఒక వ్యక్తి సారీ చెప్తున్నాడు అంటే ఆయన ఎంత డౌన్ అయి ఎంత తనను తాను తగ్గించుకొని వచ్చి సారీ చెప్తుంటాడు ఈ దాంట్లో మామూలుగా సార్ ఈగో ఈ వర్డ్ ఎంత చెప్పో ఆ ఈగో ఉంది లేదు అనేది అది ఒక్క దాంట్లోనే చెప్పేది మళ్ళీ అదే కదా బ్రహ్ మనిషికి ఈ మూడు క్యారెక్టర్స్ ఉండాలి ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమ గుణం ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో వ్యక్తి యొక్క జీవితం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉంటారు కృతజ్ఞత భావం అంటే ఈ రోజు మనము చూడండి ఇప్పుడు ఈ సొసైటీ ఉంది ఈ సొసైటీలో మనం ఒక్కరే బతకట్లేదు కదా కూరగాయలు మార్కెట్కి వెళ్తాము కూరగాయలు తీసుకుంటున్నాము అక్కడ ఏదో ఒకటి పుచ్చిపోయింది పొరపాటున పడింది అనుకో తిడతాము అరే ఎంతో కష్టపడిన కృతజ్ఞత తెచ్చిస్తున్నారు థ్యాంక్ యూ చెప్తే అయిపోయా కదా ఎవడో లిఫ్ట్ ఇచ్చాడో బయని బండి పైన వెళ్లేటప్పుడు వాడికి థ్యాంక్స్ చెప్తాము అదే థ్యాంక్ యూ చెప్పే అనుకో వాడు ఎలా ఫీల్ అవుతాడు హ్యాపీ ఫీల్ అవుతాడా లేదా కొంతమంది నవ్వుకుంటూ చెప్తారు ఇట్లానే కాకుండా చెప్పిన వాళ్ళని నేను బాగా గుర్తు కదా కూడా ఒక విషయం చెప్తాను ఎక్కడ ఆఫీస్ చూడు ఆఫీస్ దగ్గర వాచ్మెన్ ఉంటారు గేట్ తీయడానికి ఆయన అడుగు ఆ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళ క్యారెక్టర్ చెప్పేస్తాడు ఆయన ఒక సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డు వెళ్ళేటప్పుడు ఈయన ఎవరు బాగా పలకరిస్తారు ఎవరు ప్రేమగా మాట్లాడతారు ఎవరు కృతజ్ఞత భావంతో ఉంటారని ఆఫీస్ మొత్తం క్యారెక్టర్ ఆ మా మనిషిని అడిగితే చెప్పేస్తాడు ఖచ్చితంగా కాబట్టి ఈ ప్రేమ కృతజ్ఞత క్షమాగుణం అనేది మనిషిని ఎప్పుడు ఉన్నత స్థానంలోనే పెడతా తెలుసా ఒక మెట్టు తగ్గడం వల్ల అక్కడ ఏమి మన కిరీటాలు పడిపోవు మన ఆస్తులు ఎంపోవు ఎప్పుడైతే తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటామో వాడు అసలైన ధైర్యం అంటాడు తెలుసా ప్రేమతత్వం అనేది ప్రతీదాని పైన ఉండాలి ఇప్పుడు ఇంట్లో కూడా ప్రతి సమస్య ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఆ చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రేమతత్వం లేదు అరే మన ఫ్యామిలీని కదా అంటే ఒక మాట అంటారని ఎవరు అనిపించుకుంటున్నారు ఇప్పుడు చెప్పు ఎవరు అంటావా నేను తెచ్చి పెడితే నన్ను అంటావని వీళ్ళు నేను చేసి పెడితే నన్ను అంటావని వాళ్ళు అది లాస్ట్ కి చిన్నకి చిలికి గాలివాణిగా మరి ఎక్కడ డిస్టర్బ్ కాబట్టి ఫస్ట్ అది ఆడైనా మగైనా వాళ్ళ ఉండే అరిషడ్ వర్గాలు అంటే ఈర్ష ద్వేష పగ ప్రతికారాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమాగుణం ఈ యొక్క మూడు క్యారెక్టర్లతో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆనందంగా ఉండేది కాకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచగలుగుతారు ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉండాలి చాలా బాగా చెప్పారు సార్ సో చూశారు కదండీ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నేను మొహమాటంగా షేర్ చేయండి అంతటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్